శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం గత నెల 19వ తేదీన తప్పిపోయిన వ్యక్తి మృతదేహం సోమవారం గుర్తించినట్లు మెలియాపుట్టి ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ 21వ తేదీన కొనమాల గ్రామానికి చెందిన ధర్మారావు అనే వ్యక్తి కనిపించకుండా పోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి కనిపించకుండా పోయిన ధర్మారావు మృతదేహం మామిడిగుడ్డి గ్రామ కొండలో లభ్యమైనట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆయన వేసుకున్న బట్టల ద్వారా ధర్మారావుగా కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. ఈ పరిశీలనలో సిఐ వినోద్ బాబు పాల్గొన్నారు. ఈ రోజు అనగా తేదీ 22/11/2021 తెల్లవారుజామున మామిడిగుడ్డు గ్రామం నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ గ్రామానికి చెందిన బోడుకొండ పైన ఎవరో గుర్తు తెలియని శవం ఉన్నదనేసి వెంటనే మేము మా సిబ్బందితో వెళ్ళాం. వెళ్ళి ఆ బోడుకొండ పైన శవర బుచ్చమ్మ అనే ఆవిడ యొక్క జీవితంలో బోడుకొండ పైన ఒక గుర్తు తెలియని శవం ఉంది. వెంటనే నేను మా స్టేషన్ పరిధిలో ఉన్న మిషన్ పర్సన్కి సంబంధించి కొసమాల గ్రామానికి చెందిన వ్యక్తి కిందటి నెల 19/10/2021 మిస్ అయ్యాడు. అదే కేసు 21/10/2021 ఆ పెద్దపై అయినటువంటి బోర నరసింహమూర్తి మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే బోర ధర్మారావు అనే వ్యక్తి వాళ్ళ నాన్న అయినటువంటి బోర ధర్మారావు చనిపోయినట్లు ఆ చూపి కనిపెట్టమని రిపోర్ట్ ఇస్తే మనం కేసు రిజిస్టర్ చేసాం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మొత్తం మహేంద్రత అనే పరిసర ప్రాంతాలు మొత్తం అన్నీ వెతుకాం, కానీ ఎక్కడ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వ్యక్తి మెయిన్ మిస్ అవ్వడానికి కారణం ఆ బోర ధర్మారావు అనే వ్యక్తి యొక్క భార్య 2 సంవత్సరాల కింద చనిపోయింది. ఈయన ఇద్దరు కొడుకులు కూడా హైదరాబాద్లో ఉంటున్నారు. కాకపోతే ఈ భార్య చనిపోవడం, కొడుకులు అక్కడ ఉండడం, ఈయన మందుకు బానిస అయిపోయి నేను చనిపోతానని ఎప్పటికప్పుడే అలా బావమర్ది ఇంటికాడు అంటూ మందు బాగా తాగడానికి రోజు తాగి తిరుగుతుండేవాడు. అలాగే కిందటి నెల మిస్ అయిపోయాడు. ఈరోజు మనం అది గుర్తొచ్చి ఆ కేసు గుర్తొచ్చి వాళ్ళు బావమర్ది అయినటువంటి కుడితిరి మల్లేశ్వరం పట్టుకొని అక్కడికి వెళ్ళగా ఆ ప్రదేశంలో ఆ శవం యొక్క షర్టు, లుంగి, నెక్కరు బట్టి ఇది బోర ధర్మారావుని గుర్తించారు వాళ్ళు. వెంటనే దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ తెలుసుకుంటాం, మరణ కారణం గురించి తెలుసుకుంటాం.